హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు మనమున్న లొకేషన్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది బీచ్లో ఉన్నామండి. ఇక్కడ మెయిన్ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈవినింగ్ సన్సెట్ అయితే చాలా అదిరిపోయింది. సో నేను మా ఫ్రెండ్ వెళ్ళటం జరిగింది ఈవినింగ్ టైము. మేము ముఖ్యంగా ఈ నెలలోనే ఈ సన్సెట్ వ్యూ పాయింట్స్ అనేవి చాలా బాగుంటాయి ఊర్లో, పర్టికులర్ అంతర్వేది బీచ్ దగ్గర నుంచి చూసుకుంటే. ఇప్పుడు మన బీచ్లో నుంచి ఇంకా ఎదరికి వెళ్దాం. ఇక్కడ మీరు రైట్ సైడ్ చూస్తే చూసారా, స్కై అన్నది అప్పుడే సన్ అనేది దిగింది. చూడండి సన్సెట్ ఎంత బాగుందో. ఇక్కడ క్లౌడ్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఆ క్లౌడ్స్ వాటర్లోకి వచ్చేసినట్టుగా అనిపిస్తున్నాయి చూసారా, టచ్ అయినట్టు. అలాగే మనకి మూన్ కూడా వచ్చేసింది అప్పుడే. ఒక పక్కన మూన్, ఒక పక్కన సన్సెట్ చూడండి, అసలు చాలా బాగుంది. ఆ వ్యూ మాత్రం హైలైట్ ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీడియో ఫోన్లో తీయడం జరిగింది. ఎటువంటి కలర్ గ్రేడింగ్ కానీ కలర్ కరెక్షన్ కానీ ఫిల్టర్స్ కానీ ఏం వాడలేదు. సో నేచురల్ వీడియో అనమాట ఇదంతా. సో ఈ వీడియో ఎలాగుందో మీరు లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది వ్యూ పాయింట్స్ అన్నీ. కానీ స్కై అయితే మాత్రం నేనైతే ఎప్పుడు చూడలేదు ఈ టైపు సన్సెట్ అనమాట. కానీ చాలా బాగుంది, చాలా సీనిక్గా ఉంది. ఇక్కడి నుంచి మనం ఇక్కడ వశిష్ఠ గుడి ఉందన్నమాట. ఈ పక్కన ఇటు గోదావరి ఉంటుంది. ఇక్కడ గోదావరి వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఈ వశిష్ఠ గుడి పక్క నుంచి అయితే వెళ్తున్నాం. అక్కడ ఇంకా వ్యూ పాయింట్ అదిరిపోతుంది సన్సెట్ పాయింట్. Can you hear me? Can you hear me now? Now.
చూస్తున్నారు కదా, ఇదే ఆ ప్లేస్. చూడండి ఎంత బాగా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ మాత్రం. ఇక్కడ మేము ఈ ప్లేస్ని డ్రీమ్ వర్క్స్ అని కూడా అంటాం. డ్రీమ్ వర్క్స్ అంటే ఈవినింగ్ నైట్ అయినప్పటికీ మూన్ అక్కడ, హాఫ్ మూన్ కానీ మూన్ అక్కడ వస్తే డ్రీమ్ వర్క్స్ టైటిల్ లోగో ఉంటుంది కదా మూవీ ఓపెనింగ్స్లో, సో ఆ టైప్ ఉంటుందని చెప్పేసి మేము డ్రీమ్ వర్క్స్ అని పేరు పెట్టుకున్నాం ఈ లొకేషన్కి. ఇక చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చేపలు ఇంపోర్ట్ ఇక్కడ పడుతూ ఉంటారు, చేపలు పడడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. అలా గేలాలు కూడా పడుతూ ఉంటారు ఎక్కువ. అలా ఇక్కడ టూరిజం కూడా ఉంటుంది, బోట్స్ మీద రైడ్కి వెళ్ళొచ్చు అలాగా గోదావరి చూడడానికి. అలాగే మడ అడవులు కూడా ఉంటాయి లోపలికి.